గురువృద్ధులకు భీష్మద్రోణ విదురాదుల సమక్షమున హస్తినాపుర మహాధ్యక్షులకు అంబికేయుల అగ్రాసనాధిపత్యమున ప్రజలందరూ దూతుతోంద గురు పాండవులు క్షత్రియోచితమైన దూతబాడుతులు గురు సార్వభౌముల పక్షమున గాంధార దేశాధీశ్వరుడు శకుని పాండవ పక్షమున ఇంద్రప్రస్థ పురాధీశ్వరుడు ధర్మరాజు ప్రాతినిధ్యం వహించెదరు. యుధిష్ఠిర, నాకంటే పిన్నవాడవు, తొలి పందెం నీవే వేసుకో. నా వలపల చేతి వలయంకం తొలి పందెం. శుభచిహ్న చిహ్నితమగు ముక్తాహారమును ఫలముగా పెట్టితిని మామా, సంఖ్య చెప్పు. 2, 3. జయన్ నీదే పాండవాగ్రజ, చూచావా అల్లుడు ధర్మజుని ద్యూత నిపుణత. ఇప్పుడు నీ పందెము. మీ అన్నదమ్ముల కలిమి బలములకు ఇవి ఏ పాటి పందెములు మామా? రత్నరజిత సువర్ణ రాసులతో నిండిన మా కోశాగారముల నిల్ల పడముగా ఒడ్డుచున్నా. రాజసూయ మహాధ్వరమున సంప్రాప్తించిన ధన కనక వస్తు సముదాయము నిల్ల నేను పడముగా ఒడ్డుచున్నా. పందెం కోరుకో అల్లుడు. ఒకటి ఒకటి, ఈసారి కూడా గెలుపు మాదే. సోదరా సుయోధన, ఇప్పుడు నీ పందెము. దేవబ్రాహ్మణ మాన్యములు దానము సంగిన క్షేత్ర వస్తు వాహనములు దక్క తత్కుంగల కురుమహా సామ్రాజ్యమెల్లను నా పందెముగా ఒడ్డుచున్నాను. సర్వం సహా సామ్రాజ్యమా? ఇప్పుడు కదా ఆట రక్తి కట్టినది. మామా, ఈసారి సారెలు నీవేవి? ఆడేది జూతమైన ధర్మ ప్రతిష్టకు భంగం రారాదు. సర్వనాశనమైన ఆటలు అన్యాయం సహించరు. ధర్మనందన, ఈసారి సారెలు సారించుట నీవంతు మామా. మహారాజా, ఈ జూత పరిణామం అంత సమంజసం కాదు. ఈ దుష్టక్రీడ నరికట్టట ఉభయపా. అదేమి సోదరా, రాజకులోచితమైన క్రీడలో దుస్తత్వం ఏముంది? జయాపజయాలు దైవాధీనాలు, ఆటుపోటు లేని ఆటలో రుచి ఉంటుంది. కుమారులు మనసు పడి ఆడుతున్నారు, కానీ అందాక వస్తే ఆ పైన మనం ఉన్నాముగా. గురు సమ్రాట్కు జయము జయము. పాండవ సామ్రాజ్యము సమస్తము మా హస్తగతమైనది. సద్దు సద్దు, ఇల్లలుకగానే పండుగ కాదు చిన్నల్లుడు, ముందున్నది ముదుసళ్ల పండుగ. ధర్మరాజుతో గెలుపన్న మీరనుకున్నంత సులభము కాదు. రారాజా, ఇప్పుడు నీ పందెము. జ్యూతార్జితమైన పాండవ స్త్రీని పందెముగా ఒడ్డుచున్నాను. సామ్రాజ్య శ్రీకి సమతురాదగిన మహాబలుడకు భీమసేనుని, విక్రమోపార్జునుడకు అర్జునుని, హరివర్గ ఫణాదర నకులుడకు నకులుని, పరేంగిత జ్ఞాన భాసమాన భావుడకు సహదేవుడు పణముగా ఉడ్డుతుంది. 3, 1. సుయోధన సార్వభౌములకు దిగ్విజయం. మహారాజా, ప్రళయం ముంచుకొస్తుంది. ఇప్పటికీ నా ప్రమాదాన్ని గుర్తించి వారించండి. ధర్మజ, ఇక పందెమేముందు? నన్ను నేనే ఒడ్డుకొనుచున్నాను. 1, 2. పితుహు! కౌంతేయుడిక ప్రభువులు కారు. కుంతి సుతాగ్రజ, అంతా అయిపోయింది, ఆట మాని వేద్దామా? సర్వమంగళమైనాక మానకేం చేస్తారు? ఏమాత్రం తొందరపాటు చిన్నల్లుడు. ఆ మాటకొస్తే మీకు కనపడనిది ఆయన దగ్గర ఇంకా విలువైనది ఉంది. అవునల్లుడు, నీకింకా జయావకాశం పోలేదు. అర్ధాన్ని అనుజుల్ని పోగొట్టుకున్న అర్ధాంగి మిగిలి ఉన్నదిగా. భీమసేన కౌరవదాసులారా, గర్భవేశాలు మానుడు. ఇది మీ అదృష్టానికి ఆఖరు పరీక్ష.
ఆనాడు పాంచాలి కరగ్రహణంతో ప్రభువులైనారు. ఈనాడు ఆ పాంచాలినే పణంగా తిరిగి ప్రభువులు కాగలరేమో. అస్తు అస్తు, వక్రించిన భాగ్యరేఖ వనిత వల్ల సరిగా వచ్చు. ఓడిన సంపదను వీడిన ప్రతిష్టను మరల పొందవచ్చు. వంచినమే తమ్ముళ్ల తలలు ఎత్తించవచ్చు. నీవు దాస్య విముక్తుడవు కావచ్చు. సరే, నా సహధర్మచారి పాంచాల రాజపుత్రుని పణంగా పెడుతున్నాను. ఇక చెప్పు నీ పందెం. మూడు మూడు పితుహు అంచిన విజయం మాది. మాయురే మామా, మాయురే మాయురే. చరిత మరువదు నీ చతురత, మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత. మా ఎద సదా మెదలును మామయడ కృతజ్ఞత. పాంచాలి పంచభర్తృక ప్రతిగామి. ఆ వంచకి పాంచాలిని ఈ సభకు ఏమిరా తడబాటు? ఇది సార్వభౌమ ఆజ్ఞ. పా!